వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వంటకం అండి చేపల పులుసు అండి. ఈ చేపలు చాలా బాగుంటాయండి, పాలబంతుల ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇవి చెరువులో కూడా ఈ పాలబంతులు అమ్ముతున్నారండి, చాలా బాగున్నాయి. ఇవి తెచ్చుకున్నాము, ఈరోజు మనం పులుసు చేసుకుందాము. ఇవి కేజీ చేపలు అండి. దానికి పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు, ఉల్లిగుజ్జ అండి, కారం, పసుపు, సాల్ట్, గరం మసాలా పౌడర్, కొంచెం పోపు దినుసులు వేసుకుందామండి. ఈ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయని చెప్పారండి వాళ్ళు, చాలా చాలా బాగుంటాయంట. మనం ఈసారి పులుసు చేసి చూద్దాం. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకుందామండి. కలుపుకొని ముక్కల్ని కొంచెం వేపుదాం. ఈసారి ఇలా చేద్దాం, పులుసుని ఫ్రై చేద్దాం. ఇలాగ చేశాక అప్పుడు పులుసు చేద్దాం. వీటిని మొత్తం కలిపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకుంటానండి. ఆయిల్ కూడా వేసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఇందులో చేప ముక్కలు వేపుకుందామండి. చూసారు కదా, ఉప్పు పసుపు కలుపుకున్న ముక్కల్ని వేసుకుందాం. చూసారు కదా, ముక్కలు అలా వేసుకుని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చారు 3 రోజులైనా ఏం అవ్వదండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అవసరం లేదు, బయట ఉన్నా చాలా చాలా బాగుంటుందండి పులుసు. చూడండి నేను ఎలా చేస్తున్నా, అలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కదా ముక్కలు ఫ్రై అవుతున్నాయి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ ముక్కలు ఫ్రై అయిన ముక్కలు తీసుకున్నాం, ముక్కల్ని ఫ్రై అయిన ముక్కలన్నీ తీసేసుకున్నాం. ఇలా అన్ని ముక్కలు తీసేసుకుంటానండి. మిగతా ముక్కలు కూడా వేసుకున్నామండి, ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయింది, తీసేసుకుంటున్నాను. ఇలాగా అన్ని ముక్కలు తీసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఉంది కదండి, కొంచెం పోపు దినుసులు వేసుకుందాము. దీని కదా ఆవాలి, ఇది కొంచెం చిట్పట్లు ఆడాలి. పప్పు దినుసులు వేసుకుంటున్నా, చిట్పట్లు ఆడుతున్నా కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. సన్నం కరుపుకున్న ఉల్లిపాయలు వేసాం కదండి, ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి చిట్టగొట్టుకున్నాం కదా, అది వేస్తున్నాము. ఫ్రై అవ్వాలి బాగా. కొద్దిగా కరివేపాకు, మీ దగ్గర పచ్చిదుంటే వేసుకోండి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుంటే మంచి వాసన వస్తుందండి. కాకపోతే మన దగ్గర ఇప్పుడు కొత్తిమీర లేదు. ఇందులో కొంచెం ఉల్లిపాయలు చిన్న గుజ్జులా చేసుకున్నాం, అది వేసుకున్నామండి. చూసండి, దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇందులో ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి, దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇది కూడా బాగా వేగేటట్టుగా చేద్దాం. ఆయిల్లో మగ్గిపోతాం అన్నమాట. ఇది వేగుతుంది కదా, ఇందులో ఉప్పు కారం పసుపు వేసిద్దామండి. ఇవి ఫ్రై చేసిద్దాం ఇలా మొత్తం. చూసారు కదా, ఇలాగా మనకి గుమగుమలాడే మనకి పోపుకి చేపలు పులుసుకి చక్కగా మసాలా తయారవుతుంది అన్నమాట. ఇలా మనం బాగా ఫ్రై చేస్తున్నాం అనుకోండి, చేపల పులుసు 3 రోజులు ఉన్నా ఏమీ అవ్వదండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు, బయట ఉన్నా
పోతుందని బెంగళూరు అనమాట. ఏం కానీ పచ్చిగా ఉన్నది అనుకోండి, మనం ఫ్రై అవ్వకుండా ఉంటే పోతుంది అంటారు కానీ చాలా బాగుంటుంది, ఏం అవ్వదు, చక్కగా ఫ్రై అవుతుంది కదా. ఆయిల్లో టమాటాలన్నీ ఫ్రై అవుతాయి. ఇంకొంచెం ఫ్రై అయ్యాక మసాలా పౌడర్ వేద్దాం. అంటే నేను సింపుల్గా తయారు చేస్తాను చేపలు చేసి. ఇలా చేసుకుని చేయండి ఒకసారి, ఎలా ఉండే టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు మళ్ళీసారి కూడా ఇలాగే తయారు చేసుకొని తినాలని అనుకుంటారు, అంత బాగుంటుంది అన్నమాట. మా శ్రీకాకుళం చేపలు తీసండి ఇది. చాలా చాలా బాగుంటుంది చూసారా, ఆయిల్ అంతా మొత్తం ఎలాగా తేలిందా మనకి చూడండి. అంటే ఫ్రై అయిపోయినట్టు చక్కగా అయిపోయినట్టు ఆయిల్ అంతా బయటకు వచ్చిందంటే మనకి చాలా బాగా ఫ్రై అయింది అన్నమాట. ఇప్పుడు ఇందులో చేపల పులుసుని వేస్తాను. చేపల పులుసు దగ్గర చింతపండు రసం అనేది వేస్తాను. ఇంకా కొంచెం వేసుకున్నాను చూసారు కదా, చింతపండు రసాన్ని వేసుకున్నాను. ఇది కొంచెం మరుగుతుందని కొంచెం ఇప్పుడే చాలా బాగుంటుందండి చేపల పులుసు. ఇలా ట్రై చేయండి ఒకసారి, ఆ టేస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది అన్నమాట, ఇది చూస్తుంటేనే నోరు ఊరుతుందన్నమాట, అంత బాగుందన్నమాట. కొంచెం 5 నిమిషాలు ఉంచుదామండి, మరుగుతుంది కదా, మరుగుతాం. చూసారా పొంగుతుంది, చూసారు మనకి చేపల పులుసు బాగా మరిగిపోయింది అన్నమాట. ముక్కలు వేసినప్పుడు మరగడం వేరేగా ఉంటుందండి, ఇలాగ మరగబెట్టుకొని మనం ఇప్పుడు ముక్కలను వేసుకున్నాం అనుకోండి, అప్పుడు చాలా బాగుంటాయి, పులుసు బాగా మరుగుతుంది అన్నమాట చక్కగానే. అప్పుడు ఈ చేప ముక్కలు ఇందులో వేసుకున్నాం అనుకోండి, ఈ పులుసు అంతా చేపలకి బాగా పడుతుంది అన్నమాట. ఇవి ఏ పీస్ ఉన్నాయి కదా ముక్కలు, ఇందులో వేసుకోవచ్చండి. ఇప్పుడు చక్కగా మరిగిపోయింది, ఇలాగా చేప ముక్కలు అన్నీ వేసేసుకోవాలండి. ఇందులోనూ వేసుకుంటే చక్కగా పులుసు ముక్కలకి పడుతుంది అన్నమాట. ఇలాగా అన్ని ముక్కలు వేసేసుకున్నాను, చూసారు కదా అన్ని ముక్కలు వేసేసాను. ఇవన్నీ కలుపుకుందాం. చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి కాబట్టి ఏ బాధ ఉండదండి, మీకు పచ్చి వాసన ఉంటుంది కావాలని బాధ ఉండదు, చక్కగా మరుగుతాయి అన్నమాట. ఇప్పుడు చూసారా చక్కగా మనకి పులుసు ఏ విధంగా తయారైందో, చాలా చాలా బాగుంటుంది. కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకుందామండి చేపల పులుసులో లైట్గా. చక్కగా ఇలాగ కలబెట్టుకుందామండి, మొత్తం కలిసిపోతుంది జార్లో. చూసారు కదా చక్కగా మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసారు మనకి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం చేపలు వేపుకున్నాం కాబట్టి అంతసేపు మరగిన అవసరం లేదండి. మనకి పులుసు కూడా ముందు మరిగిపోయింది కాబట్టి, చేపలు కూడా ముందు ఆయిల్లో ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు సరిపోయిందండి. మనం పులుసు చక్కగా మరిగింది కాబట్టి ఆఫ్ చేసుకుందాం, స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా మనకి పులుసు చాలా బాగా నీట్గా ఉందన్నమాట. ఇలాగే చేసుకొని తినండి. ఆ రుచి అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బిల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వేడివేడి అన్నంలోకి చేపల పులుసు చూడండి, వేడివేడిగా ఎంత బాగుందో. అన్నంలో కలుపుకొని తింటే అబ్బా మరి ఆగరండి, తినాలనిపించి ఇంకా కొంచెం వేసుకొని తినాలనిపించే టేస్ట్గా ఉంది. మీరు ఇలా చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే రుచిగా ఉందన్నమాట. మీరు ఇలా చేసుకొని తింటే ఆవిడ చెప్పేది నిజంగానే అనేసి అనుకుంటారు, అంత బాగా ఉందన్నమాట. సరే బాయ్ బాయ్.
మీరు ఇలా చేసుకుని తింటారని అనుకుంటున్నాను. మీ ఆ టేస్ట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉన్నదనేది. సరేనా, బాయ్ బాయ్. లైక్ కొట్టండి, లైక్ కొట్టండి.